ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. భగవాన్ రమణ మహర్షి చిక్కాల కృష్ణారావు భక్తులు భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నాన్ని విరూపాక్ష గుహలో ఉండే వారంతా తినేవారు. ఆ సమయానికి ఎక్కువ మంది ఉంటే ఆ అన్నాన్ని బాగా కలిపి పిసికి వేడి నీళ్లు పోసి ఆ జావ తలొక గ్లాసు తాగేవారు. ఒక్కోసారి ఉప్పు కూడా ఉండేది కాదు. కొనేందుకు ఎవరి దగ్గర కాసు ఉండేది కాదు. ఎవరైనా ఉప్పు ఉంటే అని అంటే ఇప్పుడు ఉప్పు కోరితే తర్వాత పప్పు పాయసం వరకు పోతుంది కోరికే అని భగవాన్ అనగానే అందరూ కిక్కురు మనకుండా ఆ జావ తాగేవారు. కేవలం కోరికల్ని పెంచకుండా ఉండేందుకే కదా సాధన. ఈ జాగృతావస్థ ఒక కళ అని ఆ స్థితిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే మీ ఆలోచన మరియు జ్ఞానాన్ని లేదా నిజమైన అవగాహనను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్ని ఆ కళలోని భాగాలు మాత్రమే. మీరు జ్ఞానాన్ని పొందినప్పుడు నిద్ర సమయంలో కానీ మేల్కొనే స్థితిలో కానీ కళ అనేది లేదని, మీరు మీ వాస్తవ స్థితి మాత్రమే ఉన్నట్లు గమనిస్తారు. నేనెవరు అన్న విచారణ మార్గం విషయగతం కాదు, స్వగతం. కాబట్టి అది ఇతరులు చెప్పి చూపేది చూపగలిగినది కాదు. తన ఇంటి దారిని ఇతరులు చూపవలన సాధకుడు మనస్సును సుస్థిరం చేస్తే అదే చాలు. అలవర్చుకోవాల్సింది మౌనం యొక్క అనుభవం మాత్రమే. ఎందుకంటే ఆ సర్వోన్నత స్థితిలో ఆత్మానుభూతిని తప్ప మరొకటి పొందలేము. అదే మౌనం. మౌనాన్ని మాటల్లో ఎలా వివరించాలి? కారుణ్యం యొక్క విశిష్ట రూపం అనేది మౌనం. మౌనం యొక్క అనుభవమే నిజమైన పరిపూర్ణమైన జ్ఞానం. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః.